రేవంత్ చెలగాటం, హైకమాండ్ ప్రాణ సంకటం, అదానితో రేవంత్ దోస్తానపై దిక్కుతోచిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో విమర్శలు, తెలంగాణలో చట్టాపట్టాలు, మీడియా ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో అధిష్టానం, పార్టీ పెద్దల అసహాయ స్థితిపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అంటూ ఒక నీ చూస్తున్నాం. సో వాస్తవంగా అదానీని మొత్తానికి అయితే అదానీ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శించడం జరిగింది, పార్లమెంట్లో చర్చ చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి అదానితో 12,000 కోట్ల రూపాయల ఒప్పందం కూర్చుకోవడంతో ఇక చట్టపట్టాలు ఎవరు తీసుకుంటారో ఏందో అనేది కోణంలో ఈరోజు కేటీఆర్ కానీ బీజేపీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నట్టయితే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. మిత్రులారా, దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అధికార బీజేపీని ఇరుకు పెట్టేందుకు బడా పరిశ్రమ యొక్క గౌతమ్ అదానీ బూచిగా వాడుకున్నది. 20,000 కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్న అదానీపై పలు కుంభకోణం సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వీటిపై పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించాయి. అదానీ అక్రమ సంపాదనకు ప్రియమిత్రుడు ప్రధాని మోడీ ఆయన పరివారం అండదండలు ఇచ్చారని గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు దుబ్బెత్తిపోస్తున్నారు. దేశంలో ప్రజల కష్టాల కడగండ్లకు మోడీ ముదానిలే కారణమని ఆరోపిస్తూ పలు ఎన్నికల్లో ప్రచార సంఘం కూడా వాడుకున్నారు. ఈ ప్రయత్నంలో కొన్ని విజయాలు కూడా అందుకున్నారు. తాజాగా తమ పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ బద్ద శత్రువైన అదానితో దోస్తికి దిగడం కాంగ్రెస్ అధిష్టాన సంకటంలో నెట్టేసింది. మోడీ సహకారంతో విస్తరిస్తున్న అదానీ వ్యాపార సామ్రాజ్యం వల్ల దేశమంతా నష్టపోతున్నదని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతుండగా అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎర్రత్తి వాచి వేయడం ఆ పార్టీ నేతలు గొంతులో వచ్చి వెలకాయ పడ్డ చందంగా మారింది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా గౌతమ్ అదానితో తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం కూర్చున్నాడు. సో ఇది వాస్తవంగా కాంగ్రెస్ సంకటంగా మారింది. రేవంత్ అదానీ భేటీ ఏదైతే జరిగిందో, 12,000 కోట్ల వ్యాపార ఒప్పందాలు ఏవైతే జరిగినాయో వాటికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరుగున పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీని ఇరుగున పెడుతుందా, కాంగ్రెస్ ఇరుగున పడుతుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇక కేటీఆర్ అనే వ్యక్తిగా ఎట్లా వాడుకుంటారో మనకు తెలుసు కదా, ప్రతిదీ వాడుకుంటారులే మనిషి.